హలో ఫ్రెండ్స్, నా పేరు రాఘవేంద్ర. మీరు చూస్తున్నది ఇన్వెస్ట్ ఇండియా తెలుగు స్టాక్ మార్కెట్ అనాలిసిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యూట్యూబ్ ఛానల్లో మనం ఇన్వెస్టింగ్ గురించి, స్టాక్స్ గురించి, అలాగే స్టాక్ మార్కెట్స్ గురించి తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టాటా మోటార్స్ని ఇప్పుడు మనం కొనొచ్చా లేదా అనే విషయాల గురించి నేను డిస్కస్ చేస్తాను. మీకు నేను కొనొచ్చు కొనవద్దు అని చెప్పను నేను, బట్ ఏ ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేయాలి టాటా మోటార్స్ ని అనలైజ్ చేయడానికి. సో మీకు ఎండ్ ఆఫ్ ద వీడియో ఒక డెసిషన్ అనేది మీరు తీసుకోగలుగుతారు ఈ స్టాక్ ని కొనొచ్చా కొనకూడదా అనే విషయాల్లో. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే కనుక ప్రీవియస్ వీడియోస్ చూడండి. నేను చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ లాస్ట్ వీడియో హై రిటర్న్స్ పోర్ట్ఫోలియో అని చెప్పి ఇందులో నేను టాటా మోటార్స్ యొక్క స్టాక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో అందులో కొంతమంది ఫ్రెండ్స్ కామెంట్ చేయటం, అలాగే కొంతమంది మెసేజెస్ చేయడం జరిగింది టాటా మోటార్స్ ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. సో ఇది చాలా మందికి ఉన్న డౌట్ టాటా మోటార్స్. మనం చూసినట్లయితే టాటా మోటార్స్ 60% కరెక్ట్ అయింది. నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్ గత ఇయర్ నుంచి హైస్ నుంచి 60% కరెక్ట్ అవటం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. సో ఈ స్టాక్ ఎందుకు కరెక్ట్ అయింది, ఈ టైంలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అనే విషయాలు నేను డిస్కస్ చేస్తాను. సో ఈ హై రిటర్న్స్ పోర్ట్ఫోలియో చాలా మందికి నచ్చింది, మంచి కామెంట్స్ కూడా చేశారు చూడండి. చాలా మంది లైక్ చేయడం కూడా జరిగింది. అలాగే దీపావళి పోర్ట్ఫోలియో అని చెప్పి నేను కొన్ని స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే టెక్నికల్ అనాలిసిస్ మీద, అలాగే ఎన్బిఎఫ్సిస్ మీద నేను క్షుణ్ణంగా డీటెయిల్ గా 3-4 వీడియోస్ లో ఎన్బిఎఫ్సి సెక్టర్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే అందులో ఉన్న స్టాక్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. మంచి స్టాక్స్ నేను ఇక్కడ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ పిక్స్ అని చెప్పి నేను అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఎన్బిఎఫ్సి సెక్టర్ అనేది ఎలాగా ఆవిర్భవించింది, దాని ఎలాగా మన ఎకానమీకి ఎన్బిఎఫ్సి సెక్టర్ కి రిలేటెడ్ ఏంటి, మనం ఇన్వెస్ట్మెంట్ మనం చేయొచ్చా లేదా అనే విషయాన్ని ఇందులో డిస్కస్ చేశాను. ఆ తర్వాత ఎన్బిఎఫ్సి సెక్టర్ యొక్క క్రైసిస్ మొదలైంది మనకి ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ క్రైసిస్. సో అక్కడ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోస్ అన్ని మీకు తప్పకుండా యూజ్ అవుతాయని నేను భావిస్తున్నాను. సో తప్పకుండా ఒకసారి చూడండి. నేను ఈ వీడియో ఈ హై రిటర్న్స్ పోర్ట్ఫోలియోలో నేను 3 స్టాక్స్ డిస్కస్ చేయడం జరిగింది, 3-4 స్టాక్స్. అందులో నుంచి ఒక స్టాక్ వచ్చేసి మనకి ఒక కంపెనీ వచ్చేసి మనకి టాటా మోటార్స్. సో దాని గురించి నేను కొద్దిగా విరివిగా డిస్కస్ చేస్తాను ఇవాళ. సో ఇంకోటి ఏంటంటే టాటా మోటార్స్ ఈ డిస్కషన్స్ నేను మనకి క్వార్టర్లీ రిజల్ట్స్ అవసరం, అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ కూడా అవసరం. సో నేను మీకు బ్యాలెన్స్ షీట్ లో కూడా టాటా మోటార్స్ది నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఓకే నేను ఇవన్నీ తీసుకొని మీకు నేను ఈ డిస్కషన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వచ్చేద్దాము. సో మెయిన్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే టాటా మోటార్స్ ఇప్పుడు కొనొచ్చా లేదా అని చెప్పి. బట్ ఒక స్టాక్ ని కొనే ముందు మనకి అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టాక్ 60% కరెక్ట్ అవడానికి వేరియస్ చాలా రీజన్స్ ఉన్నాయి. 60% ఎందుకు కరెక్ట్ అయ్యిందని వ్యాలిడ్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఒక స్టాక్ మార్కెట్ లో ఇది కూడా ఊరికే జరిగిపోదు కదా, దానికి ఎస్పెషల్లీ సెంటిమెంట్స్ పక్కన పెడితే ఫ్యాక్ట్స్ కూడా చాలా ఉంటాయి. సో ఆ ఫ్యాక్ట్స్ నేనే ఇక్కడ ప్రెజెంట్ చేయడానికి చూస్తున్నాను. ఓకే, సో అందులో మనకి ఫస్ట్ మెయిన్ ఈ స్టాక్ 60% ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది లాస్ట్ 1 ఇయర్ చార్ట్. మనం ఇక్కడ దగ్గర చూసినట్లయితే 440 లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 170 లెవెల్స్. ఓకే, అంటే మోర్ దెన్ 60-70% కూడా కరెక్ట్ అయినట్టు, అట్లీస్ట్ 60% అనేది స్టాక్ కరెక్ట్ అయింది. ఓకే, సో ఇది అలాగే నేను మీకు ఎండ్ ఆఫ్ ది వీడియోలో టెక్నికల్స్ గా కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఇప్పుడు ఉన్న టాటా మోటార్స్ యొక్క ప్రజెంట్ టెక్నికల్ సిచ్యువేషన్స్ ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇది 60% అనేది కరెక్ట్ అయింది. సో మెయిన్ రీజన్స్ నేను ఇక్కడ మాట్లాడతాను. సో ఇక్కడ కొద్దిగా స్నాప్ షాట్స్ నేను యూజ్ చేస్తాను. సో ఇది నేను రాసుకున్న స్నాప్ షాట్స్. మీకు ఈ డాక్యుమెంట్ కావాలంటే కనుక నేను మన టెలిగ్రామ్ ఛానల్లోను తప్పకుండా పోస్ట్ చేస్తాను. సో ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో నేను మీకు టెలిగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, అలాగే ఫేస్బుక్ లింక్. మీరు అక్కడ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మెయిన్ ప్రాబ్లమ్ టాటా మోటార్స్ కి ఎక్కడొచ్చిందంటే జేఎల్ఆర్ బిజినెస్ ఫ్రెండ్స్, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ అనమాట. ఈ రెండు 2 కంపెనీస్. ఓకే, జాగ్వర్ అనేది ప్రీమియం కార్స్ మేక్ చేస్తుంది, అలాగే ల్యాండ్ రోవర్ కూడా ప్రీమియం కార్స్ అనేవి తయారు చేస్తుంది. ఇది యూకే కంపెనీ. ఓకే, ఈ కంపెనీస్ జాగ్వర్ ల్యాండ్ రోవర్స్ ప్రీమియం కార్స్ చేస్తాయి. సో ఇది ప్రీవియస్ గా ఇది వరకు ఇది చాలా చాలా
లాభదాయకమైన కంపెనీ. సో ఇది 2008లో టాటా మోటార్స్ అక్వైర్ చేసుకుంది జేఎల్ఆర్ ని. సో అప్పుడు ఈ కంపెనీ ఎందుకు జేఎల్ఆర్ ని అక్వైర్ చేసుకోవాలి అని చెప్పి చాలా విమర్శలకు గురైంది. బట్ ఇనీషియల్ ఇయర్స్ 2008-2009 ఆ ఇనీషియల్ ఇయర్స్ అన్ని కూడా చాలా ప్రాఫిటబుల్ గా టాటా మోటార్స్ కి మంచి ప్రాఫిటబుల్ ఇయర్స్. ఓకే, సో మెయిన్ గా ఈ ఇప్పుడు మనకి ఈ కరెక్షన్ కి కారణం ఏంటంటే జేఎల్ఆర్ బిజినెస్, అంటే జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్. సో ఇది యూకే లో ఉంది. ఓకే, ఇది ఈ కంపెనీ జేఎల్ఆర్ కంపెనీ యూకే లో ఉందన్నమాట. సో ఇప్పుడు మెయిన్ గా ఈ స్టాక్ అనేది మనకి కరెక్షన్ కి ఎందుకు వచ్చింది అంటే గనక మనకి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ జేఎల్ఆర్ బిజినెస్ లాసెస్ లోకి వెళ్తుంది. ఓకే, సో మీరు ఒక విషయం చూసినట్లయితే మనకి టాటా మోటార్స్ అనేది గ్లోబల్ గా ప్రెసెన్స్ ఉన్న కంపెనీ. సో మనకి ఇండియాలో ఉంది, అలాగే ఈ యూకే, యుఎస్, చైనా, ఇండియా, యూరప్, అలాగే వరల్డ్ మిగతా చాలా ప్లేసెస్ లో కూడా టాటా మోటార్స్ ఉంది. అలాగే కొరియాలో కూడా మనకి టాటా డేవ్ అని చెప్పి ట్రక్స్, ప్యాసింజర్ ట్రక్స్, హెవీ ట్రక్స్, మీడియం ట్రక్స్ చేస్తుంది. సో గ్లోబల్ ప్రెసెన్స్ ఉంది. బట్ జేఎల్ఆర్ తగ్గుతంటే మనకి మీరు గమనించినట్లయితే అందరూ అనలిస్టులు అందరూ కూడా మనకి ఇది ఏం చూపిస్తున్నారంటే టాటా మోటార్స్ జేఎల్ఆర్ బిజినెస్ మీదే మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో అందులో కూడా తప్పులేదు. బట్ మీరు కన్సాలిడేటెడ్ గా మీరు డొమెస్టిక్ బిజినెస్ చూసుకుంటే కనుక టాటా మోటార్స్ లాభాల్లో ఉంది. సో అవి నేను స్టాండ్ అలోన్ బేసిస్ మీద చూసుకుంటే కనుక టాటా మోటార్స్ ఇండియా, మన టాటా మోటార్స్ లిమిటెడ్ ఇండియా కంపెనీ లాభాల్లో ఉంది. సో ఆ డీటెయిల్స్ నేను కాసేపట్లో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సో జేఎల్ఆర్ అనేది టాటా మోటార్స్ యొక్క అప్పుడు రెవెన్యూస్ లో దగ్గర దగ్గర జేఎల్ఆర్కి వచ్చే రెవెన్యూస్ దగ్గర దగ్గర మనకి రెవెన్యూస్ పరంగా చూసినట్లయితే జేఎల్ఆర్ 70-80% రెవెన్యూస్ అని నేను మీకు అవి చూపిస్తాను బ్యాలెన్స్ షీట్ లో. సో 70-80% మనకు వచ్చే రెవెన్యూస్ అన్ని కూడా మనకి జేఎల్ఆర్ నుంచి వస్తుంది. సో అలాగే ఈ 70% యొక్క ఈ టాటా మోటార్స్ 70% వాల్యుయేషన్ కూడా, సో 70% ఏదైతే వాల్యుయేషన్ ఉందో అది జేఎల్ఆర్ నుంచి వస్తుంది. ఓకే, సో అర్థమైందా ఫ్రెండ్స్? అంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. టాటా మోటార్స్ 100 రూపీస్ మేక్ చేస్తుంది అనుకో, సో అందులో 70 రూపీస్ టాటా మోటార్స్ కి జేఎల్ఆర్ బిజినెస్ నుంచి వస్తున్నాయి అన్నమాట. సో అలాంటప్పుడు జేఎల్ఆర్ లాస్ మేకింగ్ కి వెళ్ళినప్పుడు ఏమైంది, స్టాక్ కూడా 70% అనేది కరెక్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, సో అది మెయిన్ రీజన్ స్టాక్ ఎందుకు ఇంతలాగా 60-65% స్టాక్ ఎందుకు కరెక్ట్ అవ్వాల్సి వచ్చిందంటే దానికి రీజన్స్ ఉన్నాయి. సో ఇది మెయిన్ రీజన్. సో ఎందుకు జేఎల్ఆర్ బిజినెస్ ఎందుకు డౌన్ఫాల్ అయ్యింది, అలాగే ఇక్కడ నుంచి ఈ జేఎల్ఆర్ బిజినెస్ పుంజుకుంటుందా లేదా అనే విషయాలు మనం చూద్దాం. ఓకే, సో రీజన్ ఏంటంటే చైనా ట్రేడ్ మెయిన్ ట్రేడ్ వార్ వల్ల ఏమైందంటే మెయిన్ బిజినెస్, సో మీకు మీకు ఇక్కడ నేను రాశాను అది చూపిస్తాను ఈ బిజినెస్ ఎక్కడెక్కడ ఉందో. ఇక్కడ చూసినట్లయితే మీరు యూకేలో 17.4%, సో ఇవి రెవెన్యూస్ అనమాట. 17.4% రెవెన్యూస్ యూకే నుంచి, యుఎస్ నుంచి మనకి 15%, చైనా నుంచి 15%, ఇండియా నుంచి 20%, యూరప్ నుంచి 15% ఈ రెవెన్యూస్ అనమాట మనకి ఈ టాటా మోటార్స్ నుంచి వచ్చేవి. ఓకే, సో అలాగే ఇప్పుడు ఏమైందంటే చైనా ట్రేడ్ వార్ వల్ల ఏమైందంటే యుఎస్ చైనాపై విధించిన ట్రేడ్ వార్ వల్ల ఏమైందంటే ఏవైతే చైనాకి ఇంపోర్ట్స్ వస్తున్నాయో వాటన్నిటి మీద కూడా చైనా ఏం చేసిందంటే ఆంక్షలు విధించిందనమాట. సో అందుకని చెప్పి సో మనకి చైనాలో ఈ కార్ బిజినెస్ అనేది జేఎల్ఆర్ బిజినెస్, ఎస్పెషల్ జేఎల్ఆర్ బిజినెస్ అనేది చైనాలో మనకి 20% దానికి షేర్ ఉంది కాబట్టి అక్కడ మనకి అది డౌన్ అవటం జరిగింది. ఓకే, ఇంకోటి ఏంటంటే మెయిన్ కాజ్ ఏంటంటే బ్రెక్సిట్ వల్ల ఇప్పుడు జనరల్ యూకే యూరప్ మధ్య ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటి వరకు యూకే అనేది యూరప్ తో అనుసంధానం అయ్యింది. ఇప్పుడు ఏంటంటే యూకే బయటకు వచ్చేయాలని చూస్తుంది యూరప్ నుంచి. సో దీనివల్ల యూకే కి యూరప్ కి మధ్యలో ఉన్న అగ్రిమెంట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. సో ఈ డిస్టర్బ్ అయితే ఏమవుతుందంటే, సో ఇప్పుడు యూకేలో ఈ కంపెనీ ఉంది, యూకే నుంచి కంపెనీస్ యూరప్ కి వెళ్తున్నాయి, సారీ కార్స్ యూరప్ వెళ్తున్నాయి. సో యూరప్ ఏం చేస్తుంది అప్పుడు, ఏవైతే వాళ్ళ కంట్రీలోకి ఇంపోర్ట్ అవుతున్నాయి, వాళ్ళ కంట్రీలోకి వస్తున్నాయి కార్స్, వాటి మీద డ్యూటీస్ పెంచుతుంది. సో డ్యూటీస్ పెంచితే ఏమవుతుంది, ఈ జేఎల్ఆర్ బిజినెస్ అనేది మార్జిన్స్ తగ్గుతాయి. సో ఈ వీళ్ళు మేనేజ్మెంట్ చెప్పడం ప్రకారం ఏంటంటే డీల్ అనేది పాజిటివ్ గా గనక లేకపోతే గనక వీళ్ళ లాసెస్ లాస్ మేకింగ్ కంపెనీ లాసెస్ అనేవి వీళ్ళు కార్స్ అమ్మితే గనక వీళ్ళకి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో అది ఒకటి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే మనం చూసినట్లయితే
జేఎల్ఆర్ యూనిట్స్ చాలా క్లోజ్ చేద్దామని చూస్తున్నారు. ఓకే, సో ఎందుకంటే జేఎల్ఆర్ యూనిట్స్ ఇప్పుడు కొన్ని ఒక యూనిట్ అయితే క్లోజ్ చేస్తారు కంప్లీట్ గా, ఇంకొకటి ఎంప్లాయీస్ ని సాక్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళ జేఎల్ఆర్ బిజినెస్ ఏదైతే ఉందో టాటా మోటార్స్ యొక్క ఈ వేర్ హౌస్ కానీ ఈ ప్రాపర్టీ కానీ టీసీఎస్ కి అమ్మేద్దామని చూస్తున్నారు, అది కూడా ఒకటి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మెయిన్ రీజన్స్ జేఎల్ఆర్ బిజినెస్ యొక్క. సో మీరు ఇంకొక విషయం చూసినట్లయితే ఫ్రెండ్స్, టాటా మోటార్స్ యొక్క మేనేజ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్ మేనేజ్మెంట్, సో వీళ్ళు ఇలాంటి సమస్యల్ని హ్యాండిల్ చేయగలరు అని నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడున్న మనకి టాటా సన్స్ చైర్మన్ మిస్టర్ చంద్రశేఖరన్ గారు, సో ఆయన ఇంతకుముందు టీసీఎస్ని ఒక మంచి పొజిషన్లో ఆయన నిలబెట్టడం జరిగింది. అలాగే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బోర్డు మెంబర్స్గా కూడా ఉన్నారన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఇవి కొన్ని రీజన్స్ మనకి జేఎల్ఆర్ బిజినెస్లో డౌన్ఫాల్ అవటానికి. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను టాటా మోటార్స్లో మనకి ఇండియన్ బిజినెస్ ప్రాఫిటబుల్ బిజినెస్. సో ఇందులో మనకి ఇండియాలో మనకి కమర్షియల్ వెహికల్స్ అలాగే ప్యాసింజర్ వెహికల్స్ రెండింటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇది ప్యాసింజర్ వెహికల్స్ వచ్చేసి మన కార్స్, మనం టాటా కార్స్ ఉన్నాయి కదా, టాటా కార్స్. కమర్షియల్ వెహికల్స్లో వచ్చేసి బస్సెస్, ఇవన్నీ కమర్షియల్ వెహికల్స్ కింద వస్తాయి. సో కమర్షియల్ వెహికల్స్ బస్సెస్ ఈ మార్కెట్ షేర్ ఇండియాలో 40% ఉంది, అలాగే ప్యాసింజర్ వెహికల్స్ మార్కెట్ షేర్ 5% ఉంది. సో ఈ కమర్షియల్ వెహికల్స్లో యాక్చువల్గా వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి, బట్ వీళ్ళు ఏంటంటే ప్యాసింజర్ వెహికల్స్ ను కూడా వీళ్ళ మార్కెట్ షేర్ పెంచుకుందాం అని చూస్తున్నారు. ఎలాగో మనకు తెలుసు మారుతి సుజుకి 50% మార్కెట్ షేర్ ఉంది మనకి ప్యాసింజర్ వెహికల్స్ లో. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీ ఏంటంటే ఇండియాలో ఎక్స్పాండ్ అవ్వాలని చూస్తుంది, ఎందుకంటే ఇండియాలో గ్రోత్ కనిపిస్తుంది వీళ్ళకి. సో ఇండియాలో రానున్న కాలంలో ఈ కంపెనీ ఇండియాలో ఎక్స్పాన్షన్ స్టార్ట్ చేస్తుంది. అలాగే మనకి ప్యాసింజర్ వెహికల్స్ లో ఎస్పెషల్లీ టైర్ 3 ఉన్నాయి కదా, పెద్ద పెద్ద సిటీస్ కాకుండా బాంబే, మనకి ఢిల్లీ ఇలాంటి సిటీస్ కాకుండా చిన్న టౌన్స్ లో టైర్ 2 టైర్ 3 టౌన్స్ లో మనకి ఎక్స్పాన్షన్, ప్యాసింజర్ వెహికల్ ఎక్స్పాన్షన్ అనేది ఈ కంపెనీ చేయాలని చూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు ఇంకొక విషయం, ఈ టాటా మోటార్స్ కి మెయిన్ ఇంకొక జేఎల్ఆర్ బిజినెస్ కి ఈ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే 90% ఆఫ్ జేఎల్ఆర్ కార్స్ అన్ని కూడా జాగ్వర్, ల్యాండ్ రోవర్స్ ఇవన్నీ కూడా డీజిల్ కార్స్. సో డీజిల్ కార్స్ తెలుసు కదా మనకి, ఇప్పుడు రానున్న కాలంలో మనకి డీజిల్ కార్స్ మీద అందరికీ మక్కువ అనేది తగ్గుతుంది. సో అదొకటి నెగిటివ్ మనకి ఈ టాటా మోటార్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు రెవెన్యూస్ చూపిస్తాను ఒకసారి, టాటా మోటార్స్ బ్యాలెన్స్ షీట్ చూపిస్తాను. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రెండ్స్, మంచి బ్యాలెన్స్ షీట్. నేను ఇది మీకు ఫైనాన్షియల్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూపిస్తున్నాను. ఇక్కడ కన్సాలిడేటెడ్ కి వెళ్ళండి. ఓకే, కన్సాలిడేటెడ్ లో టోటల్ రెవెన్యూస్ చూడండి. మనకి ఇక్కడ టోటల్ రెవెన్యూస్ మీరు చూసినట్లయితే 2,90,000 crores. ఓకే, సో దగ్గర 2,95,000 crores, బట్ 2,90,000 crores అనుకుందాం. ఓకే, టోటల్ రెవెన్యూస్ అనమాట ఇక్కడ. ఇది ఏంటంటే కన్సాలిడేటెడ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, అంటే అన్ని అనమాట, టాటా డేవు, టాటా జేఎల్ఆర్, మనకి టాటా మోటార్స్ ఇండియా నుంచి బిజినెస్, సో త్రూ అవుట్ వరల్డ్ వచ్చే బిజినెస్ కన్సాలిడేటెడ్ కింద చూపిస్తారు. ఓకే, అలాగే మనం ఇక్కడ స్టాండ్ అలోన్ బేసిస్ చూసినట్లయితే ఇది ఇండియన్ బిజినెస్, మనకి ఇండియన్ బిజినెస్ నుంచి వచ్చేది 60,000 crores అనమాట. ఓకే, 60,000 crores, ఇందాకేమో 2,90,000 crores మనకి త్రూ అవుట్ ఇండియా నుంచి బిజినెస్ వస్తుంది. అలాగే అందులో 60,000 crores మనకి ఇండియా నుంచి వస్తుంది అనమాట. మనకి 2,90,000 crores త్రూ అవుట్ వరల్డ్ నుంచి దీనికి రెవెన్యూస్ వస్తున్నాయి. సో మనకి ఇక్కడ 60,000 crores మాత్రం మనకి ఇండియన్ బిజినెస్ నుంచి వస్తున్నాయి. మీరు అనుకోవచ్చు 60,000 crores ఇండియన్ నుంచి బిజినెస్ వస్తున్నాయి, 2,90,000 crores మనకి మొత్తం ఈ టాటా మోటార్స్ అనేది రెవెన్యూస్ లో మనకి ఇస్తుంది, బట్ అంటే ఇది చాలా పెద్ద కంపెనీ, చాలా లాభాలు వస్తుంది, చాలా హ్యూజ్ రెవెన్యూస్ అని మనం అనుకోవచ్చు. బట్ ఇంకొక విషయం గమనించండి ఫ్రెండ్స్ మీరు, సో అవును నేను మీతో అంగీకరిస్తాను 2,90,000 crores అంటే చిన్న అమౌంట్ కాదు. సో మీకు ఐడియా ఉంది కదా రెవెన్యూ అంటే ఏంటంటే, ఇది కార్స్ నుంచి ఏదైతే డబ్బులు, కార్స్ నుంచి సేల్ చేసి డబ్బులు ఏదైతే సంపాదిస్తుందో దాని రెవెన్యూ అంటారు. సో అది 2,90,000 crores. సో 2,90,000 crores రెవెన్యూస్ ఇది జనరేట్ చేస్తుంది. మనం చాలా హ్యూజ్ అమౌంట్ అనుకుంటాం, మనం అక్కడే పప్పులో కాలేస్తాం. సో బట్ మీరు ఇక్కడ చూసినట్లయితే దీని ఎక్స్పెన్సెస్ చూడండి, 2,80,000 crores. ఓకే, 2,80,000 crores అంటే ఇక్కడ వచ్చింది మనకు లాభం ఎంత, ఇది 2,90,000 crores, ఇది 2,80,000 crores టోటల్ ఎక్స్పెన్సెస్. చూసారా, 2,80,000 crores
290,000 crores మనకి లాభాలు అయితే, అందులో ఎక్స్పెన్సెస్ 280,000 అంటే దగ్గర దగ్గర 10,000 crores మాత్రమే ఈ కంపెనీకి లాభం వస్తుంది. ఓకే, సో చూసారా ఎంత రెవెన్యూస్ లో ఎంత శాతం వస్తుందో మీరు ఒక్కసారి చూడండి. ఓకే చూసారా, అంటే ఇంత ఎక్స్పెన్సెస్, ఇంత ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి అంటే చూసినట్లయితే కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ కన్జ్యూమ్డ్, సో రా మెటీరియల్స్ చూడండి. ఇప్పుడు కూడా మనకి ఈ కార్స్ అనేవి, కార్స్ బిజినెస్ అనేది చాలా హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అనమాట, చాలా ఖర్చులతో కూడుకుంటుంది ఈ విషయం. చూసారా ఇది 290,000 crores మనకి ప్రాఫిట్స్ చూపిస్తా అంటే అందులో 280,000 దీనికి ఎక్స్పెన్సెస్ ఏమన్నా అంటే 10,000 crores మాత్రమే ఇది లాభాలు గడిస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది మెయిన్ డ్రాబ్యాక్. కార్ కంపెనీస్ చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్, అందుకనే వీటిల్లో మనం ఎంచుకునేటప్పుడు చాలా మంచి స్ట్రాంగ్ షేర్స్ ని మనం, స్ట్రాంగ్ కంపెనీస్ ని, ఎస్పెషల్లీ మారుతీ సూస్ కి కూడా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, బట్ వాళ్ళకి ఏంటంటే మార్జిన్స్ ఎక్కువ, టాటా మోటార్స్ కి మార్జిన్స్ చాలా తక్కువ. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి చెప్తున్నాను అంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. చూసారా రెవెన్యూ, ఒక కంపెనీ 290,000 crores సంపాదిస్తుంది, అందులో ఎక్స్పెన్సెసే 280,000 ఉన్నాయంటే ఇంకా అంత 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 క్యాపిటల్ ఇంటెన్సివ్ బిజినెస్ ఫ్రెండ్స్ ఇది. ఓకే, సో అంటే దీనికి టాటా మోటార్స్ కి లాభం వచ్చేసి 1,000 crores మాత్రమే. ఓకే, సో సారీ 10,000 crores మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, సో దగ్గర దగ్గర 9,500 crores దీని లాభం, 9,500 crores దీని లాభం. ఓకే, సో ఇక్కడ మీరు కాస్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఉండే రా మెటీరియల్స్ కి 170,000 అయిపోతుంది. ఓకే, ఆ తర్వాత ఎంప్లాయీ బెనిఫిట్స్ కి 30,000 crores అయిపోతుంది, ఆ తర్వాత డిప్రిసియేషన్ కి 20,000 crores అయిపోతుంది, ఇంకా అదర్ ఎక్స్పెన్సెస్ కింద 60,000 crores. అదర్ ఎక్స్పెన్సెస్ కింద మనకి ఎలాంటివి వస్తూ ఉంటాయంటే ఇప్పుడు ట్రావెలింగ్, ఆ తర్వాత ట్రావెలింగ్స్ అని చెప్పి, లేకపోతే ఇంకా విజిట్స్ ఉంటాయి కదా, క్లయింట్స్ విజిట్ చేయటం కానీ, వీళ్ళు వెళ్ళి క్లయింట్స్ విజిట్ చేయటం కానీ, మేనేజ్మెంట్ ఒక డిఫరెంట్ ఊర్లో ఉన్నారనుకోండి వాళ్ళు ట్రావెల్ చేయడానికి కానీ, ఇవన్నీ కూడా అదర్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. సో అవన్నీ కలిపి చూసారా ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ లాసెస్ ని ఇప్పుడు టాటా మోటార్స్ ఎలా ఫేస్ చేయాలనుకుంటుంది అంటే, ఇక్కడ మనం చూడొచ్చు ఈ లాసెస్ ని ఎలా ఫేస్ చేయబోతుంది అంటే, ఓకే ఇలా ఎలా కాంపెన్సేట్ చేయబోతుంది అంటే, ఇదేం చేయబోతుంది అంటే కాస్ట్ కట్టింగ్ మెజర్స్ ట్రై చేస్తుంది, రా మెటీరియల్స్ అనేవి కూడా వీళ్ళు ఒకేసారి, కొనటము, అలాగే వేరే చాలా చీప్ గా రా మెటీరియల్స్ కొనడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు, అలాగే కొన్ని అవసరం లేని వీళ్ళ బిజినెస్ ఏవైతే ఉన్నాయో, అవసరం లేని ప్లాంట్స్ కానీ మెషినరీ కానీ వాటిలన్నింటినీ కూడా అమ్ముదామని ట్రై చేసుకుంటుంది. ఓకే, సో ఇవన్నీ, అలాగే ఈ కంపెనీ ఏంటంటే ఇప్పుడు టర్న్ అరౌండ్ 2.0 అని చెప్పి ఒక ప్లాన్ తీసుకొచ్చింది, అందులో ఏంటంటే డొమెస్టిక్ షేర్ ని ఇంక్రీజ్ చేద్దామని చూస్తుంది, అలాగే ప్యాసింజర్ వెహికల్స్ ఇండియాలో, ఎస్పెషల్లీ ఇండియాలో ప్యాసింజర్ వెహికల్స్ ని, న్యూ మోడల్స్ ని ఇది ట్రై చేస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే, ఇందులో మీరు చూసినట్లయితే టాటా హ్యారియర్, సో ఈ కార్ మన ఇండియన్ మార్కెట్ లో త్వరగానే రాబోతుంది. ఇంకోటి ఏంటంటే టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఎస్పెషల్లీ ఇందులో ప్యాసింజర్ వెహికల్స్ ఇంక్రీజ్ చేద్దామని చూస్తుంది. సో ఇవన్నీ ఈ కంపెనీ ట్రై చేస్తుంది, సో ఇవన్నీ మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ మీరు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసినట్లయితే, ఇక్కడ మనం మీరు చూడండి జేఎల్ఆర్ బిజినెస్ నెగిటివ్ చేస్తుంది, బట్ మనకి ఇండియన్ బిజినెస్ 8% లాస్ట్ క్వార్టర్ తో ఈసారికి 8% ఇంక్రీజ్ అనేది మనం ఇండియన్ బిజినెస్ లో మనం చూడటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, సో అలాగే ఇందులో ఇంకా నేను డిస్కస్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఇవి, ఎక్స్పెన్సెస్ రా మెటీరియల్ చూసాం కదా మనం, ఎక్స్పెన్సెస్ ఇవి ఎంత ఉన్నాయో, సో మనకి లాభాలు మాత్రం 10,000 crores మాత్రమే, దగ్గర దగ్గర 9,500 crores. సో రా మెటీరియల్స్ యొక్క ఎక్స్పెన్సెస్, అలాగే ఎంప్లాయీ బెనిఫిట్స్, అదర్ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ హ్యూజ్ గా ఉన్నాయి, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ చాలా లోగా ఉన్నాయి. సో చూడండి, సో ఇప్పుడు మనకి చాలా అన్సర్టినిటీస్ ఉన్నాయి, ఒకటి ట్రేడ్ వార్ అన్సర్టినిటీ, ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ మధ్య, యూకే మధ్య ఉన్న డిఫరెన్సెస్, ఆ తర్వాత జేఎల్ఆర్ బిజినెస్ ఇప్పటి వరకు ప్రాఫిటబుల్ గా లేదు, ఇంకొకటి వచ్చేసి మనకి డీజిల్ మీద
ఈ డీజిల్ ఇంజిన్స్ మీద మనకి మక్కువ ఒకటి తగ్గుతుంది, ఇవన్నీ నెగిటివ్స్. దీంతో పాటు ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ టాటా మోటార్స్ డెవలప్ చేస్తుందని మనకి తెలుసు, బట్ దీనికి హ్యూజ్ ఆర్ఎండి అనేది, ఆర్ఎండికి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇది కూడా ఎక్స్పెన్సెస్ మనకి. సో ఇది ఈ ఫైవ్ నెగిటివ్స్ ఉన్నాయి. మనకి పాజిటివ్స్ వచ్చినట్లయితే డొమెస్టిక్ బిజినెస్ బాగానే పనిచేస్తుంది. సో డొమెస్టిక్ లో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయబోతున్నారు కాబట్టి ఎక్కువ మార్జిన్స్ అనేవి ప్యాసింజర్ వెహికల్స్ అలాగే కమర్షియల్ వెహికల్స్ వీళ్ళు డొమెస్టిక్ గా సేల్ చేద్దాం, బాగానే ఉంది బిజినెస్. సో ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు. అలాగే కాస్ట్ కటింగ్ మెథడ్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవి సమ్ ఆఫ్ ద పాజిటివ్స్ అబౌట్ టాటా మోటార్స్. ఓకే ఫ్రెండ్స్, సో ఇవి చూడండి మీరు ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక. సో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక తప్పకుండా ఇవన్నీ కూడా తప్పకుండా చూడండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని తప్పకుండా మీరు కన్సిడర్ చేయండి. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసిన తర్వాత జేఎల్ఆర్ బిజినెస్ లాస్ మేకింగ్ టర్న్ అప్ అవటం వల్లనే ఇప్పుడు మనకి స్టాక్ అనేది, మనకి టాటా మోటార్స్ అనేది బిలో 200 లెవెల్స్ మనకి అవైలబుల్ గా ఉంది. సో ఇవన్నీ కూడా మీరు తప్పకుండా ఆలోచించాలి. సో మీరు ఒకవేళ ఇంకొక ఆప్షన్ ఉంది, మీరు టాటా మోటార్స్ కన్నా టాటా డివిఆర్ మనకి ఇంకా చీప్ వాల్యుయేషన్స్ లో దొరుకుతుంది. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా ఎప్పుడు కూడా టాటా మోటార్స్ డివిఆర్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో డివిఆర్ అంటే ఏంటంటే అందులో మనకి కొన్ని ఓట్స్, సారీ మనకి రైట్ టు ఓట్ ఉండదు. సో కొన్ని డెసిషన్స్ మనం ఎలాగో మనం అంత యూజ్ చేయం కాబట్టి ఓటింగ్ రైట్స్ అనేవి మనకు ఉండవు. సో మనం పెద్ద వాటిల్ని పట్టించుకోవాల్సిన పని లేదు. యాజ్ ఎ రిటైల్ ఇన్వెస్టర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇది, సో వీళ్ళు జేఎల్ఆర్ బిజినెస్ కనుక మళ్ళీ ప్రాఫిటబుల్ గా వస్తే కనుక సో మనకి తప్పకుండా ఈ స్టాక్ లో మళ్ళీ రివైవల్ అనేది వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ దీని టెక్నికల్స్. సో మీరు ఇంకొక విషయం గమనించాలి, టాటా మోటార్స్ నేను ఇందాక చెప్పినట్లు బ్యాలెన్స్ షీట్ చాలా స్ట్రాంగ్. ఇప్పటి వరకు అయితే ఇది నెగిటివ్ క్యాష్ ఫ్లోస్, మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ఎప్పుడూ కూడా పాజిటివ్ గానే మనకి ఫ్రీ క్యాష్ ఫ్లోస్, అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇవన్నీ కూడా మనకి ఈ కంపెనీలో మనకి అన్ని బాగున్నాయి. బ్యాలెన్స్ షీట్ పరంగా మేనేజ్మెంట్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు. ఓన్లీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి, నేను మిగతా ప్రాబ్లమ్స్ మనకి కంపెనీ యొక్క స్టేజ్ ఇప్పుడు కంపెనీ ఏ స్టేజ్ లో ఉన్నదో అదే ప్రాబ్లమ్. సో నేను అనుకుంటాం ప్రకారం ఏంటంటే ఒకవేళ మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీకు హొరైజన్ ఉంటే కనుక, అలాగే మీకు లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంది అంటే మనకి ఏదైనా ఇండికేషన్ వచ్చింది అనుకోండి, జేఎల్ఆర్ బిజినెస్ పాజిటివ్ గా ఉండటం, అలా అమాంతంగా స్టాక్ ఒకేసారి పెరిగిపోదు కదా. ఆ టైంలో మనకి జేఎల్ఆర్ బిజినెస్ ఎప్పుడైతే పాజిటివ్ రిజల్ట్స్ మనకి ఇస్తుందో తప్పకుండా అప్పుడు, అలాగే మనకి ప్రాఫిట్స్ కూడా పెరిగినాయి అనుకోండి, ఇప్పుడు 10,000 crores ఉన్నాయి, మేబీ ప్రాఫిట్స్ డబుల్ అయినా లేకపోతే ట్రిపుల్ అయినా తప్పకుండా మనం ఆ టైంలో మనం ఈ స్టాక్ లో ఎంటర్ అవ్వచ్చు. హఠాహఠన మీరు ఎంటర్ అవ్వడానికి తప్పకుండా మీరు ఆలోచించండి. ఒకవేళ మీది ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ లాంగ్ టర్మ్ వచ్చి లాంగ్ టర్మ్ అయ్యి మీకు ఈ ఫ్యాక్టర్స్ అన్ని మీకు ఓకే అనుకుంటే మీరు తప్పకుండా ఈ స్టాక్ లో ఎంటర్ అవ్వచ్చు. బట్ రీసెర్చ్ తప్పకుండా చేయండి. ఇప్పుడు టెక్నికల్స్ పరంగా చూసినట్లయితే స్టాక్ మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి బాటమ్ అవుట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడికన్నా తగ్గే ఛాన్సెస్ చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. బట్ మనం చెప్పలేం కదా ఏదేమవుతుందో. సో బుల్లిష్ ప్యాటర్న్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి హెకెనెషి క్యాండిల్స్ నేను ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఎస్ఐ ఆర్ఎస్ఐ కూడా మనకి ఇప్పుడు బుల్లిష్ మోడ్ లోకి వచ్చింది. అలాగే స్టాకిస్టిక్ ఆర్ఎస్ఐ కూడా ఇక్కడ బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ మీరు 10-day 20-day మూవింగ్ యావరేజ్ చూసినట్లయితే ఇక్కడ రెడీ టు క్రాస్ ఓవర్. సో ఈ ఇండికేటర్స్ ప్రకారంగా మనకి స్టాక్ కూడా బుల్లిష్ మోడ్ లో ఉందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ టాటా మోటార్స్ మీద నేను మీ క్వైరీస్ నేను అడ్రస్ చేశానని భావిస్తున్నాను. సో మెయిన్ కంపెనీ జేఎల్ఆర్ బిజినెస్ మీద చాలా డిపెండ్ అయ్యింది. సో జేఎల్ఆర్ బిజినెస్ మెరుగుపడితే ఈ కంపెనీ కూడా మనకి మెరుగుపడుతుంది. సో ఇవన్నీ సమ్ ఆఫ్ ద రీజన్స్ ఈ స్టాక్ అండర్ పర్ఫార్మ్ చేయడానికి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఒకసారి ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ తరోగా అండర్స్టాండ్ చేసుకోండి. నేను నా ఉద్దేశం ప్రకారం అయితే నేను వెయిట్ చేస్తాను. సో మీరు ఒకవేళ ఈ స్టాక్ వాల్యుయేషన్స్ ప్రకారంగా చూసినట్లయితే ఈ స్టాక్ వాల్యుయేషన్స్ లో మరీ చీప్ అని నేను చెప్పను. సో ఎందుకంటే మరీ చీప్ అని నేను అన్నాను, ఎందుకంటే ఈ కంపెనీ యొక్క బిజినెస్, జేఎల్ఆర్ బిజినెస్ డౌన్ అవటం వల్ల ఈ కంపెనీ స్టాక్ కరెక్ట్ అయింది. సో అలాగే ఈ కంపెనీ మళ్ళీ జేఎల్ఆర్ బిజినెస్ పుంజుకుంటే ఈ స్టాక్ కూడా పుంజుకుంటుంది. సో రెండు రిలేటెడ్ అన్నమాట. సో నేను ఈ స్టాక్ చీప్ గా ఉంది, కాస్ట్లీగా ఉందని చెప్పను, ఎందుకంటే బిజినెస్ బాగాలేనప్పుడు, బిజినెస్ బాగా జరగనప్పుడు మనం ఈ స్టాక్ ని ఇన్వెస్ట్ చేయాలి వద్దా అనేది మనం అంత ఎక్కువ ఆలోచించాల్సిన విషయం. సో తప్పకుండా మీరు ఈ పాయింట్స్ అన్నింటిని కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఐడియా తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో నా ఉద్దేశం ప్రకారం అయితే నేను వెయిట్ చేస్తాను జేఎల్ఆర్ బిజినెస్ పాజిటివ్ అవుతుందా లేకపోతే మన డొమెస్టిక్ బిజినెస్ ఇంకా
ఇంకా బాగా పుంజుకుంటుందా అనే విషయాలు నేను అనలైజ్ చేసి ఈ స్టాక్ లో నేను ఎంటర్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, సో బట్ ఇది బీటెన్ డౌన్ అయిన స్టాక్. టెక్నికల్స్ చూస్తున్నట్లయితే ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇదే డౌన్ సైడ్, ఇక్కడ నుంచి ఇంకా మేబీ 175-160 లెవెల్స్ కన్నా తగ్గే ఛాన్సెస్ అనేవి మనకి కనిపించట్లేదు. బట్ తప్పకుండా మీరు అనలైజ్ చేసుకొని మీరు ఈ స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఓకే, అలాగే మీ వ్యూస్ ఈ అనాలిసిస్ పైన మీ వ్యూస్ తప్పకుండా మీరు నాకు తెలియపరచవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను త్వరలోనే ఒక లైవ్ స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నాను. సో మేబీ మీకు ఆ డీటెయిల్స్ రేపు కానీ ఇవాళ మన టెలిగ్రామ్ ఛానల్ అలాగే ఫేస్బుక్ ఛానల్లో నేను ఈ లైవ్ చేయాలి, లైవ్ మీద నేను చెప్తాను, ఏ టైమింగ్స్ చెప్తాను ఒకవేళ చేయాలనుకుంటే కనుక. సో మోస్ట్లీ సండే కానీ సాటర్డే నైట్ కానీ లేకపోతే సండే కానీ మనకి లైవ్ స్ట్రీమింగ్ మనం చేసే ఛాన్స్ ఉంది. ఓకే, నేను మీకు డీటెయిల్స్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక లైవ్ స్ట్రీమింగ్ ఓకే అనుకుంటే కనుక కామెంట్ చేయండి, లైవ్ స్ట్రీమింగ్ లో మనం కలుద్దాం. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. అలాగే మనకి మీ వ్యూస్ తప్పకుండా మీ కామెంట్స్ తో చెప్పండి. అలాగే ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్, ఈ వీడియో మీరు మిగతా మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.